ఏమంటున్నంటే మీకు సబ్జెక్ట్స్ అనేటివి ఇప్పుడు నార్త్ ఇండియన్స్ వస్తున్నారు అని మీ బాధ కాదండి, ఇక్కడ మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి, క్యారెక్టర్ బట్టి వస్తారని అవకాశాలు కల్పించాలని మాత్రమే నేను చెప్పుకుంటాను. ఎందుకంటే నాకు ఉద్యమం చేయడం అంత దమ్ము లేదు, నాకంత బ్యాక్ సైడ్ ఇంత సపోర్ట్ నాకు లేదు. కాకపోతే నేను రిక్వెస్ట్ అడుగుతున్నాను, దయచేసి మాలాంటి వాళ్ళు కొంచెం గుర్తు పెట్టుకోండి, తెలుగు వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి, మేము బతకగలుగుతామని మాత్రమే మొరపెట్టుకుంటున్నాను. సో నేనంటుంది ఏంటంటే, మీరు అంటుంది కరెక్టే తెలుగు వాళ్ళకి ఇవ్వండి అనేది, నేను కూడా చాలా నేను చాలా ఆనందపడతాను తెలుగు వాళ్ళకి ఇస్తే, నేను కూడా తెలుగు అబ్బాయిని కాబట్టి. సో మీరు నార్త్ వాళ్ళకి వస్తుందని అంటారు, ఉద్యమం చేస్తా అని చెప్పేసి అంటారు, మీ స్వార్థం కోసం చేస్తున్నారు. స్వార్థం కోసం అంటే ఇప్పుడు నాకు స్వార్థం కోసం బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చిందా? మీరు లేకపోతే నాకు ఎవరైనా ఒక 5 కోట్స్ కానీ ఒక 5 కోట్ల కన్నా కానీ ఇస్తే పెట్టి సంకలో పెట్టుకుని నేను ఎక్కడికైనా వెళ్ళిపోయానా? ఇప్పుడు శిరీష గారు ఇట్లా మాట్లాడుతున్నారు కదా, సో ఇట్లా మాట్లాడుతుంటే ఒక XYZ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ వెళ్ళి అక్కడ ఉండి ఎట్లయితే అనుభవించారో, అంటే ఇప్పుడు చాలా మంచిగా ఉన్నారో చెన్నైలో, అలా మీరు కూడా ఉంటారేమో అని నేను అనుకుంటున్నాను. ఏమో నాకు అంత టాలెంట్ అయితే నాకు లేదు. టాలెంట్ ఉంటే బహుశా ఏమో అంత టాలెంట్ ఉంటే ఈ రోజున నువ్వు శిరీష రోడ్డు మీదకి రావాల్సిన అవసరమే నాకు లేదు. ఎందుకంటే ఎలా సెటిల్ అయ్యేదాన్ని ఆ కొంచెం ఉన్న లైఫ్ లోనే అప్పుడే మంచి పేమెంట్ తీసుకుంటూ మంచి సాంగ్స్ చేస్తున్న టైంలోనే లైఫ్ ఒక రకంగా మలుచుకునేదాన్ని ఏమో బహుశా. నాకు అంత తెలివితేటలు అంత ఇది నాకు లేదు, ఇది ఎలాగే జరుగుతుందేమో అని అనుకోవడం నా పొరపాటు. అయ్యో మొన్న ఇప్పుడు క్వశ్చన్ కూడా అడిగా మళ్ళీ స్కిప్ చేశారు నన్ను, మాట డైవర్ట్ పెట్టి అది ఎంత ఎన్ని కమిట్మెంట్స్ చేశారో నాకు క్వశ్చన్ అడిగా, మేబీ ఒక 10-15-20 గెస్సింగ్ రౌండ్ ఫిగర్. అసలు నువ్వు అడిగేది కరెక్ట్ అనిపిస్తుంది సీరియస్లీ, నేను అది అడగద్దు అని చెప్పేసి సరే రైట్ ఒక 20 అంటాను, ఒక 10 అంటాను, లేకపోతే ఒక 100,000 మంది అంటాను, ఏం చేస్తావు? అనవసరం ఆ మ్యాటర్ సంగతి, జరిగిపోయింది జరిగిపోయింది, అనవసరం ఉంటుంది. కమిట్మెంట్స్ అంటే అవకాశాలు ఇస్తేనే. కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఇండస్ట్రీలోని ఇప్పుడు డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ తెలియక ఒకంట మేనేజర్లు యూజ్ చేసుకోవచ్చు, కో డైరెక్టర్లో అలసిగా తీసుకోవచ్చు. సమ్ ఇండస్ట్రీ అంటేనే రకానికి మెంటాలిటీ ఉన్న పీపుల్స్ ఉంటున్నారు ఇండస్ట్రీలో. ఇప్పుడు మీరు అంటున్నారు ఏజ్ అని, మొన్న రీసెంట్లీ ఒక దిశ అదేదో జరిగింది ఘటన. సో మరి అది ఆ ఘటన అమ్మాయి పాపం ఆవిడకి ఏం తెలుసండి, అంత అమ్మాయి ఎకరాలు ఎంత, మీరు ఏజ్ ఏజ్ అంటున్నారు కదా, వాళ్ళది ఏం ఏజ్ ఆ బాయ్స్ది, వాళ్ళు ఆ ఘటన చేయాల్సిన అవసరం ఏంటి అంటే ఆ అమ్మాయి ఎంత శోభపడి ఉంటుంది, ఆ అమ్మాయి కనీసం టోల్ బూత్ దగ్గరికి వెళ్ళి నిలబడి అంత ధైర్యం కూడా చేయలేదు. ఒక విషయం చెప్పనా, కొంతమంది ఎదురు కొట్టే వాళ్ళు ఉంటారు, కొంతమంది సున్నిత తత్వం గల మనస్తత్వం గల అమ్మాయిలు ఉంటారు, వాళ్ళే అలసిగా తీసుకుండి ఇది ఇలాంటి ఘటనలు జరగడం అనేది ఈ సొసైటీలో నాకు చాలా బాధాకరంగా ఉంది నిజంగా. ఎందుకంటే ఆవిడ ప్లేస్లో బహుశా నేనున్నా నేను హ్యాపీగా పోయినా నేను ఆనందపడేదాన్ని, ఎందుకంటే అంత మంచి అమ్మాయి, పశువుల డాక్టర్, ఏం పాపం చేసిందండి అమ్మాయి? సరే ఆ అమ్మాయి ఏంటి పని అనుకుందాం, పస్ 9 మంత్స్ బేబీ ఏం చేసిందండి, లోకం కూడా తెలియని పసిపందు అంత కామంతో కళ్ళు మూసిపోయి ఏడుతున్న ఎదవలు ఉన్నారు. మరి ఇదే ఇండస్ట్రీలోని నువ్వు ముక్కు మొక్కం తెలియదు, మేము వస్తాము, మీలాంటి వాళ్ళు మమ్మల్ని చీట్ చేయట్లేదా, చేస్తున్నారా లేదా ఇండస్ట్రీలోని? బయట ప్రపంచంలోనే లేదు, ఇండస్ట్రీలో కూడా అలాగే ఉంది. ఇండస్ట్రీలో మరీ ఘోరం, దొరికితే దొర, దొరకపోతే దొర, దొరికితే దొంగ, దొరకపోతే దొర. ఇది ఎంతవరకు ఎక్కడ సెక్యూరిటీ ఉందండి అమ్మాయి విషయం లైఫ్లోని? షూటింగ్ వెళ్ళి ఇంటికి వచ్చేంత వరకు వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళకి టెన్షన్, ఇంటికి 9:00 రోడ్డు మీద వెళ్ళడానికి భయపడుతున్నాం ఈ రోజుల్లోని. బట్ ఏంటంటే వాళ్ళు ఎవరైతే ఆ అమ్మాయి మీద అత్యాచారం చేశారో చేసినందుకు శిక్ష అనుభవించారు, కానీ ఒకటైతే గుర్తుపెట్టు, శిక్ష అనుభవించినంత మాత్రంలోని వాళ్ళ ఇంట్లో వాళ్ళ వెనకత 4 ఫ్యామిలీస్ ఉన్నాయి, వాళ్ళ అమ్మ, వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ, వైఫ్, ఆ మాత్రం కూడా మీరు కొంచెం మైండ్ సెట్ ఆలోచించుకోవడం తెలియలేదా? అంటే కామానికి కళ్ళు మూసిపోయి నీకు వెనకత్తలో సిచ్యువేషన్, మేము లవ్ మ్యారేజ్ అన్నాం, ఎంతవరకు కరెక్ట్? అంత కామంతో కళ్ళు మూసిపోతున్న ఎదవలకి, బయట చెప్పలేని ఎదవలకి ఇండస్ట్రీ ముక్కు ముఖం తెలియని వాళ్ళు అందరం వస్తాము, మీరు ఎలా తప్పించుకుంటామండి? ఎంతవరకు రైట్ అది? ఇప్పుడు అమ్మ, ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్, అమ్మాయి పాపం ఎంత కోల్పోయింది, వాళ్ళు ఎంత నష్టం పడుతున్న వాళ్ళే కాదు, వీళ్ళకి కూడా వీళ్ళు వెనకత్తలు, వీళ్ళు ఏం పాపం చేశారండి తల్లిదండ్రులు?
ఇప్పుడు వాళ్ళ స్వభావం అనిపిస్తున్నారు కదా, ఏంటంటే స్నేహితులతోటి ఈ మద్దును తాగడం, ఈ ఈ అరాచకాలు దేనికి? విద్యార్థులు ఒక విషయం చెప్తున్నానా, ఎవరైనా తల్లిదండ్రులు మగవాళ్ళని ఎవరైతే కంటున్నారో వాళ్ళకి చెప్పేది ఒకటే, ఆడపల్లకంట అంత కట్టుదిట్టాలతో పెంచాలి. అంతేకాని మగోడే కదా వెళ్ళొస్తల రోటరీ మీదకి అనేసి అచ్చో సాంబోతులా వదిలేశారనుకో, దిశ ఏంటి రేపు వద్దు ఇంకొకరు ఇంకొకరు. కానీ వాళ్ళకి నేను ఎవరైతే మగ పిల్లల కన్నా తల్లిదండ్రులకు ఒకటే చెప్తున్నాను, దయచేసి వాళ్ళకి ఒక విద్యా బుద్ధులు నేర్పి ఒక సిస్టరు ఒక అక్క ఒక గౌరవంగా నేర్పండి. అంతేకాని నువ్వు వెళ్ళినా నువ్వు మగోడు ఎప్పుడు వచ్చిన పనులు నిన్న ఎవడు అడుగుతాడ్రా అని మీకు ఒక ఫ్రీడమ్ ఇచ్చారనుకో, లాస్ట్కి ఇప్పుడు వాళ్ళు ఎలా బాధపడుతున్నారో రానున్న రోజుల్లో మీరు కూడా అంతే బాధపడతారు వాళ్ళతో పాటు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి, నేను చెప్పదలుచుకుంది. అంతేగా మగపిల్లాడే మాకేంట్లే వెళ్ళి వచ్చేస్తా, ప్రేమైంది పోయిన ఒక ప్రాణానికి నాలుగు ప్రాణాలు బలైంది. వాళ్ళతో సర్దా కదా వాళ్ళ ఫ్యామిలీ ట్రబుల్ పడుతున్నారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళో వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ మనం చూడలేదు. వాళ్ళు ఎంకరేజ్ చేసే తల్లిదండ్రులు ఎంకరేజ్ చేయలేని తల్లిదండ్రులు మనకు తెలియదు. కానీ బాధ అయితే పడుతున్నారు కదా వెనకతలు ఉన్న వాళ్ళు. సో అది ఆలోచించండి, ఎవరైతే బాయ్స్ ఉంటున్నారో దయచేసి మీరు అలా ఆలోచించండి. మీకు నిజంగా చేతులతో దండం పెడతాను, ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి అయిపోయింది రేపు పొద్దున్న ఇంకొకరు ఇంకొకరు కాకుండా ఇప్పుడు ఎక్కడైనా కనపడతా అయ్యో ఆయన ఉన్నారు నాకు సెక్యూరిటీ, ఇక్కడ బాయ్స్ ఉన్నారు నాకు వీళ్ళు ఉన్నారు సెక్యూరిటీ, ఆ ఫీలింగ్ రప్పించండి. అండ్ మీరే తోడేళ్ళ రాబందులు పీక్కు తిన్నట్టు ఎక్కడ దొరుకుతుంది అమ్మాయిలతో ఎలా వెళ్తుందో ఫాలో అయిపోవడం చే ఇది ఎంతవరకు కరెక్ట్? కానీ లక్కీగా నేను కోరుకుంది ఏంటంటే ఇప్పుడు ఎవరైతే పోలీసులు ఉన్నారో వాళ్ళని ఇమీడియట్లీ ఎన్కౌంటర్ చేయడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. కాకపోతే ఇంతటా అరికట్టినట్టయితే కాదు నా మనసుకు తెలిసి, కొన్ని కొన్ని చోట్ల జరిగి జరుగుతూనే ఉన్నాయి కదా. కొంచెం వాళ్ళు కొంచెం ఇంకా కేర్ తీసుకుని మాలాంటి వాళ్ళకి అందరికీ సపోర్ట్ చెయ్యాలి, నిఘా పెంచాలి.